ఫ్రెండ్స్ అందరికి నమస్తే. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సాంగ్ నబ్బర్ గాజులా మీ అందరికి తెలుసు, ఆల్రెడీ షార్ట్స్లో చూసేసి ఉంటారు, కంపల్సరీగా తొందరలో రిలీజ్ అవుతుంది. అంతకన్నా ముందు ఈ సాంగ్కి కష్టపడినట్టు ఏ సాంగ్కి అంటే అన్ని సాంగ్ ఒక్కొక్క కష్టం ఉంటుంది, కానీ ఈ సాంగ్కి వేరే అనమాట. ఎందుకంటే ఎర్రటి ఎండలో రాబోయే ఎండాకాలం స్టార్ట్ అయింది, బట్ ఆ ఎండాకాలం స్టార్ట్ అయితే ఎట్టుంటుందో ఆ రేంజ్ వేరు. ఎర్లీ మార్నింగ్ 4-3 గంటలకు లేచి లొకేషన్కి వెళ్ళి అంత కష్టపడి చేసి, ముఖ్యంగా చెప్పాలంటే మా చరణ్ మామ ఇది, మా చరణ్ మామది నాది 6 సంవత్సరాల జర్నీ అనమాట. నా కోసం కర్నూలు నుంచి తన స్టూడెంట్స్ బాయ్స్ తీసుకురావడం వచ్చాడు అనమాట నా కోసం. మా రబ్బర్ గాజుల సాంగ్ ఎందుకు చేశారంటే ఎన్టీఆర్ సాంగ్ అంటే ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన ఫ్యాన్, నేను బిగ్ ఫ్యాన్ అనమాట. బట్ ఆ సాంగ్ పొట్టిమంతో పండుతో చేయించాలని ఎప్పుటాంచో ఉండేది, బట్ నా కోరిక ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాను. అది ఎవరు ఎవరు అంటే మా చరణ్ మామ ద్వారా అంత బాగా చేయించాడు. అండ్ దాంట్లో సేమ్ కాస్ట్యూమ్స్ తగినట్టు అంత బాగా రెడీ చేసి అప్పటి లుక్ని తీసుకొచ్చింది మా రారమ్మ, అంత బాగా చేసింది, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మౌన పోరాటం ఉండాలి. అండ్ పండు కూడా చాలా బాగా అద్భుతంగా చేసింది, ఒక్కరు కాదండి ఎవరికి వాళ్ళు చింపేశారండి ఈ పాట, నిజంగా కంపల్సరీగా రిలీజ్ అవుతుంది. అండ్ మనీ బ్రో అండ్ సీను బ్రో అండ్ తేజ మా రాధ వాళ్ళ తమ్ముడు, పండు వాళ్ళ తమ్ముడు, ఇద్దరు తమ్ముడే, రాధ చందు అందరూ ప్రతి ఒక్కరు ఈ సాంగ్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి తగినట్టు కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ మా పిఆర్ మ్యూజిక్ థ్యాంక్స్ చెప్పుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంపల్సరీగా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్, అట్టైట్ ఉండదు, సాంగ్ వేరే లెవెల్ ఉంటుంది, ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, అట్టైట్ ఉండదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వేరే లెవెల్ ఉంటుంది.